జై మీడియాకి స్వాగతం. దేవుడు ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనసులో ఉన్న అహంకారాన్ని దేవుడి దగ్గర వదిలివేయడానికి ప్రతీకగా చేసే చర్య కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. కొబ్బరికాయను కొడుతున్నామంటే మన అహంకారాన్ని పూర్తిగా విడనాడి లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును పవిత్రంగా మార్చుకున్నామని, నిర్మలమైన కొబ్బరి నీరులా మన జీవితాలను ఉంచుకుంటామని దేవుడికి విన్నవించుకుంటున్నట్టు అర్థం. తులసి చెట్టు ఎందుకు విశిష్టమైనది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతావనిలో ప్రతి ధార్మిక గృహంలోనూ విధిగా తులసి ఆరాధన ఉంటుంది. మన ధార్మిక పౌరాణిక గ్రంథాలలో తులసి వైశిష్ట్యాన్ని వివరించారు. తులసి వనం విరజిల్లే గృహం తీర్థంతో సమానమని, అక్కడకు యమదూతులు రాలేరని శాస్త్రోక్తి. ఆరోగ్య రీత్యా తులసిలో రోగ నిరోధక రోగ నాశకతత్వం అధికంగా ఉంటుంది. ఎక్కుళ్ళు, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధులు, విషానికి విరుగుడు వంటి ఔషధ గుణాలు తులసికి ఉన్నట్లు చరక సంహిత చెబుతుంది. ఇన్ని కారణాలు ఉండటం వలనే తులసి పూజనీయమైనది. కుజగ్రహ సమస్యలు పరిష్కారము. కృష్ణ అంగారక చతుర్దశి వ్రతం. ఈ వ్రతం కుజగ్రహ దోషములతో బాధలు పడేవారు ఆచరించదగిన వ్రతము. ఎన్ని సంబంధములు చూసినా పెండ్లి సంబంధములు కుదరిన వారు, వివాహము ఆలస్యము అగుచున్నవారు, వివాహానంతరము భార్యాభర్త మధ్య సయోధ్య లేనివారు, మరియు తగువులు, పోలీసు కేసులు, కోర్టు దావాలలో ఇరుక్కున్నవారు, ఆర్థిక విషయములలో, భూమి సంబంధ వ్యవహారములలో నష్టములు ఏర్పడిన వారు, విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు ఈ వ్రతమును ఆచరించటం వలన సమస్యలు పరిష్కారము కాగలవు. అంగారక చతుర్దశి వ్రతము అనగా చతుర్దశి మంగళవారంతో కూడి వచ్చినప్పుడు ఈ వ్రతమును చేయాలి. అయితే చాలామంది పూర్ణిమ ముందు వచ్చు చతుర్దశితో కూడిన మంగళవారం రోజున ఈ వ్రతమును చేయుచున్నారు. అది తప్పు. ఎందుకంటే కృష్ణపక్షంలో మంగళవారంతో కూడిన చతుర్దశి రోజున మాత్రమే ఈ వ్రతమును ఆచరించాలి. పేరులోనే ఉన్నది కదా కృష్ణ అంగారక చతుర్దశి వ్రతం అని. ఈ వ్రతము ఆచరించుటగా మంగళవారములు పనిచేయవు. సంవత్సరానికో లేక 2-3 సంవత్సరాలకో ఒకసారి మాత్రమే బహుళ పక్షంలో చతుర్దశితో కూడిన మంగళవారము వస్తుంది. గమనించగలరు. శివరాత్రి రోజు ఇలా చేస్తే పరమ దరిద్రం. శివం అంటే కళ్యాణం, శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం అని అర్థం. అయితే శివరాత్రి రోజున మనం చేసే కొన్ని పొరపాట్లు శివానుగ్రహం మనకు లభించకుండా అడ్డుపడతాయని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శరీరం నుంచి చెమట చుక్కలు శివుడి మీద లేదా శివలింగం మీద ఎట్టి పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున అలా జరిగిందో పూర్వజన్మలో పొందిన పుణ్యం కూడా వృధాగా పోతుంది. ఈ జన్మలో ఐశ్వర్యం అనుభవించకుండా నష్టం జరుగుతుంది. ఇంకా ఎటువంటి పొరపాట్లు చేయకూడదంటే శివుడికి జరిపే అర్చనలో మొగలి పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇలా చేస్తే వంశక్షయం జరుగుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అంటే వంశం మొత్తం నాశనం అవుతుందని అర్థం. ఇక అతి ముఖ్యమైన విషయం, అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్ నుంచి శివలింగంపై నొక్కిపోయకూడదు. పాలు, పెరుగు, చక్కెర ఒక పాత్రలోకి తీసుకొని చక్కగా పోయాలి. ఇలా కాకుండా ప్యాకెట్తో అలాగే పోస్తే పుణ్యం కంటే పాపమే ఎక్కువగా వస్తుంది. ప్లాస్టిక్ గ్లాసులు లేదా ప్లాస్టిక్ ప్యాకెట్లతో అభిషేకించరాదు. కోరిన వరాలనిచ్చే శంకరుడు సదాశివుడు భక్తుల పాలిట కామధేను. ఆ స్వామి దర్శనం చేసుకుంటే చాలు, పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఆయనని సేవిస్తే చాలు, పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అంకిత భావంతో అర్చిస్తే ఆ స్వామి మురిసిపోతాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే పరవశించిపోతాడు. అనునిత్యం చేసే ఆరాధన మహాశివుడు మనసు గెలుచుకునేలా చేస్తుంది. కోరిన వెంటనే వరాలనిచ్చే కొంగు బంగారం ఆ దేవదేవుడు. స్వామి మనసును గెలుచుకునే మార్గాలలో ఒకటి ఆయనకి ఇష్టమైన పూలను సమర్పించడం. తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునే వాళ్ళు ఈ పూలను సమర్పించవలసి ఉంటుంది. సెంపెంగలు, గులాబీలు, పున్నాగలు, నాగకేసరాలు, కేసరి పుష్పాలు,
గరికె పూలు స్వామికి అత్యంత ప్రీతికరమైనవిని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వీటిని సమర్పించడం వలన స్వామి ప్రీతి చెంది అనుగ్రహిస్తాడని స్పష్టం చేస్తున్నాయి. వినాయకుని ఎదురుగా గుంజీలు ఎందుకు తీస్తారు? వినాయక చవితి నాడు గుంజిళ్ళు, అది కూడా 27 గుంజిళ్ళు తీయటంలో పరమార్థం ఉంది. 27 ఇళ్లలో 27 గుంజిళ్ళు తీయమని చెప్తారు. దానివల్ల శరీర దోషాలు తొలగుతాయని చెబుతారు. వారే కాదు, ఖగోళానికి చెందిన అంశమని ఖగోళ శాస్త్రజ్ఞులను అంగీకరిస్తారు. చిన్ననాటి నుంచే అందరితో సఖ్యతగా ఉండమని, సహజమంటే మనుష్యులని, అందరితో కలిసిమెలిసి ఉంటే సుఖమని తెలియచెప్పడమే మరో ఉద్దేశ్యము. విఘ్నేశ్వరునిది బాలుని మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెరుకు, గుంజిళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజిళ్ళు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీలు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మన కోరికలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్ళు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తుండంతో తీసుకుని చటుక్కున మృంగేశాడు. కాసేపటికి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే, ఇంకెక్కడిది, నేను మృంగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటికి తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీలు తీయటం మొదలుపెట్టారట. అది చూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. ఈ నవ్వడంలో సుదర్శన చక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీలు సమర్పించినది శ్రీ మహావిష్ణువే. నేను ఈరోజు మీకు లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజ చేస్తే కలిగే ఫలితాల గురించి వివరిస్తాను. జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా అప్పటికి అది పెద్దదిగానే, ముఖ్యమైనదిగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారం అవుతాయి, కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి. అందువలన డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుంది. అలాంటి ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావలసి ఉంటుంది. ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకిత భావంతో కూడిన పూజాభిషేకాలు జరపవలసి ఉంటుంది. శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో సేవించవలసి ఉంటుంది. అందువలన అమ్మవారు ప్రీతి చెందుతుందని, ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాదించబడతాయని చెప్పబడుతుంది. అంతేకాదు, అమ్మవారిని అర్చించడం వలన శుక్ర గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శుక్రగ్రహ దోషం వలన మంచి మార్గాలకి దూరమైపోవడం, ఫలితంగా అవమానాలు ఎదుర్కోవడం, అనారోగ్యంతో బాధలు పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి బాధల నుంచి బయటపడాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అర్చించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరపడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది. ధర్మ సందేహాలు. అవసాన దశలో తులసి తీర్థం ఎందుకు పోస్తారు? విష్ణుమూర్తి పాదాల చెంత ఉంటుంది కాబట్టి తులసి మహోన్నతమైనది, పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. దానివల్లే తులసికి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం. తులసి కొన్ని వందల అనారోగ్యాలను మటుమాయం చేస్తుంది. అందుకే అవసాన దశలో నోటిలో తులసి తీర్థం పోస్తారు. అది జీవి శరీరంలో వేడి రగిల్చి శరీరాన్ని చల్లబడకుండా చేసి మరింత కాలం బ్రతికేలా చేసే అవకాశం ఉంది. అందుకే అవసాన దశలో తులసి తీర్థాన్ని పోస్తారు. ధర్మ సందేహాలు. ఆడపిల్లలకు చెవులెందుకు కుట్టిస్తారు? ఆడపిల్లలకు చెవులు, ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపజేసి లక్ష్మీదేవిలా తలుచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్ వైద్య విధానంతో చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మ సందేహాలు.
ఆషాఢమాసంలో కొత్త దంపతుల్ని దూరంగా ఎందుకు ఉంచుతారు? ఆషాఢమాసం పొలం పనులకు ఎంతో అనుకూలమైన కాలం. కొత్తగా పెళ్ళైన పురుషులు ఎక్కువసేపు తమ భార్యలతో గడపాలన్న ఆశతో పొలం పనులు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని, అదే జరిగితే పంట నాశనమవుతుందని, అందుకే వారిని భార్యలకు దూరంగా ఉంచితే నెల ముగిసేసరికి పనులు పూర్తయిపోతాయనే ఉద్దేశంతో ఆషాఢంలో కొత్త దంపతులు కలవకూడదనే నియమాన్ని పెట్టారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.